साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे ఫోన్ సైలెంట్ లేకపోతే అది కూడా భక్తులకి సేవ కాదు. ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవటం కూడా భక్తులకి సేవనే. భాగవతం మూడో రోజు. మొదటి రోజు మనం భాగవతం యొక్క ముఖ్యమైన విషయం, భాగవతం దేని గురించి చెప్తుంది, జన్మాద్య సేతోన్వయాది తరతశ్చాద్వేష విఘ్నస్వర తేనే బ్రహ్మహృదయాది కవే విహ్యంతి యత్సూరయ తేజోవారి మృదా మృదా వినిమయో
यत्राद्रि सर्वो मृषा भावना स्वेन सदा निरसित मुखम सत्यम परम धीमहि. సత్యం పరం ధీమహి అంటే, ధీమహి అంటే ధ్యానం చేయడం. ధ్యానం హరే కృష్ణ. సత్యం పరం ధీమహి, ధీమహి అంటే ధ్యానం చేయడం. ఎవరి మీద ధ్యానం చేయాలి? పరమ సత్యం మీద ధ్యానం చేయాలి. పరమ సత్యం ఎవరు? కృష్ణ, రాధాకృష్ణ. ఒట్టి కృష్ణ అంటే మళ్ళీ లేడీస్ లేరంట. పరమ సత్యం జెంట్స్ లేడీస్ టుగెదర్. జనాలు ఏమనుకుంటారు, భగవంతుడు అంటే మగ వ్యక్తి అనుకుంటారు. మన ప్రకారం, భాగవతం ప్రకారంగా భగవంతుడు అంటే రాధాకృష్ణులు ఇద్దరు. శక్తి శక్తి మతయో అభేదం అంటే కృష్ణకి తన శక్తికి అభేదం, భేదం లేదు. ఇలా అర్థం చేసుకోవాలి. అయితే భాగవతంకి పరమ సత్యం గురించి చెప్తుంది. భాగవతం మనకి జస్ట్ భగవంతుడు గురించి కాదు, భగవంతుడు అంటే పరమ సత్యంలో ఒక భాగం. పరమ సత్యం అంటే ఇంకా ఎక్కువ, దానికి చాలా నిర్వచనం ఉంది ఆ మొదటి శ్లోకం. తర్వాత ఏం అర్థం చేసుకున్నామంటే, ఈ భాగవతం మనకి ధర్మ అర్థ కామ మోక్షాలకు అతీతంగా పంచం పురుషార్థం భక్తి గురించి చెప్తుంది. భక్తి మనం ఏదైతే నాలుగు పురుషార్థాలు ఉన్నాయో అవి పుణ్యము పాపం అనుకుంటాం. మనందరం వృందావనకు వచ్చాం, మంచి పుణ్యకార్యం చేస్తున్నాం, కానీ మనకి పుణ్యము పాపం కాదు కావాల్సింది. మనకు కావాల్సింది శ్రద్ధ. ఏం కావాలి? పుణ్యం వల్ల ఇక్కడ మీకు మంచి మంచి కుటుంబం, మంచి ఆరోగ్యం, మంచి అందమైన శరీరాలు, అది మంచి భోగాలు ఈ భౌతిక శరీరంలో లభిస్తాయి. ఇది వచ్చి మనకి పుణ్యం వల్ల. పాపం వల్ల మనందరికీ తెలిసి ఏమవుతుందో. అయితే ఈ రెండు పుణ్యం పాపం అందరూ ఏం చేస్తున్నారు? పుణ్యం పెంచుకోవడానికి, పాపం తగ్గించుకోవడానికి. దాన ధర్మాలు ఎందుకు చేస్తారు? పుణ్యం పెంచడానికి, పెరగడానికి. తర్వాత మనం ఇప్పుడు ఏదైతే చాలామంది ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తాలు చేస్తారు. తీర్థయాత్రకు వెళ్ళి గంగలో స్నానం చేయటం, పుష్కరాల్లో స్నానం చేయటం, ఎందుకు? పాపాలన్నీ తొలగిపోవటం. కానీ ఈ పుణ్యం పాపానికి అతీతంగా శ్రద్ధ అనేది ఒకటి ఉంటుంది, అది మనకి కావాలి. ఈ శ్రద్ధ ఏంటి అంటే, ఈ పుణ్యం పాపం వల్ల ఈ భౌతిక సంసారంలోనే నానా రకాలైన ఆనందాల్ని మనం భోగిస్తాం, కానీ దీనికి అతీతంగా ఆధ్యాత్మిక లోకం ఉంటుంది. అక్కడ వైకుంఠ లోకాలు, భగవంతుడి యొక్క ధామం ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ భగవంతుడితో పాటు శాశ్వతంగా ఉండాలనే ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని శ్రద్ధ అంటాం. ఇప్పుడు ఆధ్యాత్మిక శ్రద్ధ కావాలి మనకి. ఇప్పుడు ఏంటంటే, మనకి శ్రద్ధ దేని మీద ఉంది? ఎంత నాకు భౌతికంగా ఐశ్వర్యం ఉంటే అంత ఆనందంగా ఉంటాం అనుకుంటాం, కానీ ఆధ్యాత్మిక ధనం వేరు. ఇది మనకు కావాలి. దాన్ని కూడగట్టుకోవడానికి మనం వృందావనం వస్తున్నాం. ఈ శ్రద్ధ ఏమనుకుంటున్నామంటే, మనం ఇక్కడ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తే, ఎంత ఎక్కువ డబ్బులుండి ఎంత ఎంజాయ్ చేస్తే అది సక్సెస్గా భావిస్తారు. నేను సక్సెస్ఫుల్ అయ్యాను అంటే ఏంటి? మీకు ఎంత పేరుంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇల్లుళ్ళు ఉన్నాయి, ఎంత అందమైన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ సక్సెస్ కింద భావిస్తాం. ఇదంతా ఏంటంటే భౌతికమైనది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఆధ్యాత్మికంగా సక్సెస్ కావాలి. ఇలాంటి జన్మలు మనకి ఎన్నోసార్లు మనం తీసుకున్నాం. పునరపి జననం, పునరపి మరణం. పునరపి జనని జఠరేశయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. ఈ పాటలో ఏమంటున్నారు శంకరాచార్యులు వారు? పునరపి జననం, అంటే మళ్ళీ జన్మిస్తున్నాం, మళ్ళీ చనిపోతున్నాం, కానీ మళ్ళీ తల్లి గర్భంలో వెళ్తున్నాం, మళ్ళీ ఈ పనులన్నీ మళ్ళీ చేస్తున్నాం, కానీ ఏం చేయట్లేదు మనం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఈ సంసార చక్రం నుంచి బయటికి వెళ్ళమని చెప్తున్నారు. ఎవరు చేయగలుగుతారంటది? పాహి మురారే. మురారే ఎవరు? కృష్ణ.
ఇది శంకరాచార్యులు ఏమంటున్నారంటే, నాయన ఈ భౌతిక సంసారంలో ఎన్నోసార్లు మనం జన్మ తీసుకొని పుణ్యపాపాలు చేసుకొని మళ్ళీ ఇక్కడే ఉండిపోతున్నాం. కానీ పుణ్యపాపాలకు అతీతంగా మీరు మురారి యొక్క శరణి తీసుకొని గోవిందుని భజించండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షసి దృక్రిం కరణి. ఏమంటున్నారు, గోవిందుని ఎందుకు భజించమంటున్నారు? మనకి ఈ సంసార చక్రం నుంచి బయటికి వెళ్ళటానికి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, 80 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడున్నారు, ఒక 70 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడుంటారు? అంటే ఈ సంసార చక్రంలోనే మనం ఇరుక్కొని ఉన్నాం. దీని నుంచి బయటికి వెళ్ళటం అది మనిషికి కావాల్సిన లక్ష్యం. ఈ లక్ష్యం ఎవరికైతే వస్తుందో, అరే ఈ సంసార చక్రం నుంచి నేను బయటికి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే, అటువంటి వ్యక్తికి శ్రద్ధ లభించింది అని అర్థం. మనకు కావాల్సిన శ్రద్ధ ఏంటి, ఈ సంసార చక్రం నుంచి నేను పుణ్యపాపాల వల్ల సంసార చక్రంలోనే ఉంటాము, కానీ ఆధ్యాత్మిక శ్రద్ధ వల్ల ఈ సంసార చక్రం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్తాం. మనం ఏమంటున్నాం అంటే, ట్రై చేసాం కొంచెం ఎంజాయ్ చేయడానికి, ఇప్పుడు సక్సెస్ కాలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం, కొంచెం పుణ్యం పెంచుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రై చేద్దాం ఎంజాయ్ చేయడానికి అని మనకు ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గం అంటే ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలి. మీరు టీవీ ఓపెన్ చేస్తే భక్తి ఛానల్ వాళ్ళు ఈ పూజ చేయండి ఈ ఫలితం లభిస్తుంది, ఈ హోమం చేయండి ఈ యజ్ఞం చేయండి ఈ రింగు పెట్టుకోండి ఈ మాల వేసుకోండి ఇట్లాంటివన్నీ చెప్తారు. ఎందుకు చెప్తున్నారు, ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలో చెప్తున్నారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం చెప్పట్లేదు, అది భాగవతం చెప్తుంది. దీన్ని నివృత్తి మార్గం అంటారు. ఏ మార్గం? నివృత్తి మార్గం. మన ప్రవృత్తి మార్గంలో ఈ పూజలు పునస్కారాలు యంత్రాలు హోమాలు తంత్రాలు యజ్ఞాలు తీర్థయాత్రలు స్నానాలు ఇవన్నీ చేస్తుంటారు కదా, ఇవన్నీ ఏంటంటే ప్రవృత్తి మార్గం. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలన్నది. కానీ ఆచార్యులు వచ్చింది ఇక్కడ ఎంజాయ్ చేయమని చెప్పడానికి కాదు, ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళడానికి. అందుకే ఇహ సంసారి బహుదుస్నారి కృపయాపారే మాహిపురారే. అయితే మనకి భాగవతం అందుకే ఈ 4 పురుషార్థాల గురించి చెప్పట్లేదు, భక్తి గురించి చెప్తుంది. ఇక్కడ శరీరానికి మనసుకి ఆనందం కలిగించే విషయాలు మనకి ఇక్కడ అన్నీ ఉంటాయి, కానీ ఆత్మకు ఆనందం కలిగించేది భగవంతుడి యొక్క భక్తి మాత్రమే. ఆధ్యాత్మిక జగత్తులో మనం కృష్ణానికి సేవ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ జైల్లో పెట్టారు. ఈ యొక్క సంసారం ఏదైతే మనం ఉన్నామో దీన్ని ఏమంటారు, జైలు అంటారు. ఇక్కడ అందరం జైల్లో ఉన్నాం. ఇక్కడ జైల్లో మనకి 84,000 జీవరాశులు శరీరాలు మనకి ఇవ్వబడతాయి. వీటన్నింటిలో మనం మారి 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 ఇప్పుడు మనిషి శరీరం అనిపిస్తుంది. మనిషి శరీరంలో మనకి అవకాశం ఏంటి, ఈ యొక్క సంసార చక్రం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళే అవకాశం మనకి మనిషి శరీరంలోనే ఉంది. జంతువులు ఇక్కడ కూర్చొని క్లాస్ అని చెప్తాయా? మనుషులకి 3 విశేషమైన భగవంతుడు శక్తులను ఇచ్చారు, 3 విశేషమైన విషయాలు ఇచ్చారు. ఏంటి అంటే, మొదటిది మనకు 7 ఇచ్చారు. ఈ 7 మీరు జంతువులు చూడండి ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటాం. మనం చేతులతో అన్ని చేయవచ్చు, కోతులు కూడా కొన్ని చేస్తాయి, కొంతమంది నడవటానికి ఉపయోగిస్తాయి. కానీ ఏ జీవులకి 7 ఇవ్వలేదు భగవంతుడు. ఎందుకు ఇచ్చారని జపం చేస్తున్నామని ఇచ్చారు, శాస్త్రం చేద్దామని మనకి ఇచ్చారు. ఎంత వేరు వేరు పనులు చేస్తున్నాం మనం. రెండోది ఏమి ఇచ్చారంటే, మనకి భాష ఇచ్చారు భగవంతుడు, కరెక్ట్ గా మాట్లాడటం. కానీ రెండింటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే, బుద్ధినిచ్చారు. ఈ బుద్ధిని మనం ఉపయోగించలేదనుకోండి మళ్ళీ ఏం చేస్తారు భగవంతుడు, తెలవనికి అవసరం లేదు కదా. బుద్ధి లేనటువంటి శరీరాలు ఇస్తారు, అంటే జంతు శరీరాలు. ఈ బుద్ధిని మనం ఈ సంసార చక్రం నుంచి బయటకు వెళ్ళడానికి
సంసారంలోనే మంచిగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాం. భగవంతుడు అన్నారు, ఎలాగో బుద్ధిని నువ్వు జంతువులాగా ఉపయోగిస్తున్నావు, నీకు మనిషి జరిగినందుకు ఆహార నిద్ర భయమైతున్నంచ సమన్యమేత పశుభీనరాణ ధర్మో హితేష అధికో విశేష ధర్మేణహీన పశుభీ సమాన. ఆహార నిద్ర అర్థమైంది కదా, భయ మన మనం రక్షించుకోవటం, తినటం పడుకోవటం, మైతున్నంచ పిల్లల్ని కనటం, సమన్యమేత పశుభీకరణ పశువులకి మనుషులకి సమానం, ధర్మో హితేష అధికో విశేష మన ధర్మం గురించి చర్చించకపోతే ధర్మేణహీన పశుకి సమానం. ఏ జంతువులు ఆకాశం వైపు చూడవు, ఒక జిరాఫీ అట్లాంటివి తినటానికి పైకి చూస్తేమో కానీ మనకి బుద్ధినిచ్చారు భగవంతుడు. ఇది ప్రపంచం ఏంటి, ఈ జగత్ ఏంటి, ఎందుకు సృష్టించారనే బుద్ధిని మనకి భగవంతుడు ఇచ్చారు. దాన్ని ఉపయోగించకపోతే మళ్ళీ సరే ఇప్పుడు మీకు మంచి కారు ఇచ్చారు, మెర్సిడీస్ కారు, మీరు దాన్ని పొలంతో డబ్బు ఉపయోగించారు అనుకోండి, ఏమైంది ఆ కారుకి? సో మీకు ట్రాక్టర్ కావాలి, కారు అవసరం లేదు, ట్రాక్టర్ కారు తీసేసుకుని ట్రాక్టర్ ఇస్తారు. అదేవిధంగా మనకి మనిషి శరీరం ఇచ్చారు, మన జంతువులాగే ప్రవర్తిస్తే మళ్ళీ జంతువు శరీరం లభిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్ని వెరైటీగా తినాలి, ఎంత మంచిగా తినాలని ఆలోచిస్తున్నారు. నీకు తినాలని ఉంటే నువ్వు పంది శరీరం తీసుకో, మనిషి శరీరం ఎందుకు, ఏదైనా తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రోజంతా పడుకోవాలంటే నీకు గుండెలు శరీరం పోలార్ బేర్ ఆర్కులు పడుకుంటుంది, ఏం టెన్షన్ లేదు. అంటే మనం ఏ కోరిక ఉంటే అట్లాంటి శరీరం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే అటువంటి శరీరం లభిస్తుంది. ఇక్కడ మనకి భాగవతం ఏం చెప్తుందంటే, నాయన దీని గురించి ప్రయత్నించను, ఈ శరీరం ఉపయోగించింది ధర్మం తెలుసుకుంటానికి. మొదటి ప్రశ్న మనం అడగాల్సింది ఏంటి అంటే, నాకెందుకు బాధ కలుగుతుంది అని. జనాలకు ఏంటంటే ఈ క్వశ్చన్ కూడా అడగాలి, చాలా మంది అడ్జస్ట్ అయిపోతారనమాట. యమధర్మరాజు యక్ష రూపంలో వచ్చి యుధిష్ఠిరు మహారాజు ధర్మరాజుని ప్రశ్నలు అడుగుతారు. చివరి నాలుగు ప్రశ్నలు ఏంటంటే, కహ వార్త కహ పత్త కిం ఆశ్చర్యం కహ మోదతి, ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతారు. కహ వార్త అంటే న్యూస్ ఏంటి అని. అయితే న్యూస్ ఏంటి అంటే యుధిష్ఠిరుడు ధర్మరాజు ఏమంటారంటే, ఈ బ్రహ్మాండం మొత్తం ఒక ఫ్రైడ్ ప్యాన్ ఏమంటారు మూగుడు, దాంట్లో నూనెలో అందరినీ వేశారు యమరాజు, మంచిగా ఒక స్పూన్ తీసుకొని అందరూ అన్ని సైడ్లు మంచిగా కాలుతున్నారు లేదా చూస్తున్నారంట. అది న్యూస్ అని చెప్పారు. మనం రోజు న్యూస్ పేపర్ చూడడం అవసరం లేదు. ఏమంటారు ధర్మరాజు న్యూస్ ఏం చెప్తారు, అందరికీ ప్రాపర్గా అన్ని రకాలుగా దెబ్బ తగ్గుతుంటే లేదా, కుటుంబం నుంచి భార్య నుంచి పిల్లల నుంచి భర్త నుంచి అన్ని సైడ్ల నుంచి కరెక్ట్గా వ్యవసాయం చేస్తారు. కథ పంట ఏంటి మార్గం అని, ఏమంటారంటే ఎంతో మంది ఎన్నో మార్గాలు ఎత్తు ఉంటారు, ఏది ఏది కరెక్ట్ ఏది రాదు, టీవీ ఓపెన్ చేయండి ఎవరి ఎలా చెప్తుంటారు, న్యూస్ ఓపెన్ చేస్తే నలుగురు పిలుస్తారు ప్యానల్ అని, ఎవరి వాళ్ళు చెప్తూనే ఉంటారు ఏది కరెక్ట్. ధర్మస్య తత్వం నిహితం గుహాయ, ధర్మం అనేది చాలా ముఖ్యమైనది. ఎలా అర్థమవుతుందంట, మహాజనమైన గతస్య భక్త, మహాజనులు ఆచార్యులు గురువులు వారి మార్గంలో వెళ్తే మనకు అర్థమైంది. మూడో ప్రశ్న కిమ ఆశ్చర్యం అని అడుగుతారు. కిమ ఆశ్చర్యం అంటే అన్నింటినీ ఆశ్చర్యమైన విషయం ఏంటి, అహని అహని భూతాన్ని గచ్చంతి హిమాలయం శేషస్థావరణం చెప్తే కిమ ఆశ్చర్యం అంటారు. ప్రతిరోజు చాలా మంది హిమాలయానికి వెళ్ళిపోతున్నారు, మనం అనుకుంటాం నా నెంబర్ ఇంకా రాలేదు నాకు టైం లేదనుకుంటాం, నాకు రాదు అని అలా మనం జీవిస్తాం, నేను చనిపోనేమో. దీన్ని ఏమంటున్నారు యుధిష్ఠిరుడు ధర్మరాజు ఏమంటున్నారు, ఇదన్నింటి కదా ఆశ్చర్యకరమైనది. రోజు చూస్తూనే ఉంటాం కానీ నాకు అవ్వదులే అనుకుంటాను, అది ఆశ్చర్యం.
తన మోదతి అంటే ఏది అన్నింటిన ఆనందకరమైనది ఆయన అంటారు ఎండలో చాలా ప్రయాణించి ఇంటికి వచ్చి కూర్చొని భార్య భోజనం పెడుతూ నాలుగు తిరుగుతూ ఉంటే హాయిగా తిని తన మోదతి అని చెప్తారు. అంటే ఏంటి, మనం కూడా ఈ భౌతిక సంసారంలో ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఇలా దుఃఖంలో అనుభవిస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ భగవంతుడి యొక్క చరణాల దగ్గరకు వచ్చి ఆయనకి సేవ చేసుకుంటే అది అన్నిటికన్నా ఆనందకరం. ఎందుకంటే మనం ఇంటికి వచ్చాం, నేను చెప్పాను బృందావనం మన ఇల్లు, ఇక్కడ రాధాకృష్ణ మనకి తల్లిదండ్రులు, ఇది అన్నిటికన్నా తహ మోదతి, ఇక్కడే అన్నిటికన్నా హ్యాపీగా ఉండొచ్చు మనం. ఇంకే ప్రదేశంలో ఉండలేము, ఇంట్లో ఉన్నంత ఆనందం ఎక్కడ ఉండలేదు. హోటల్లో ఉంటారు కానీ డబ్బులు పే చేస్తూ ఉండలేదు, ఇంట్లో అవసరం లేదు, ఇంట్లో ప్రేమతో ఉంటారు. ఇక్కడ ఇది మనకి శాస్త్రం చెప్తుంది, మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రేమ కావాలి. భౌతిక సంసారంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ప్రేమ లేదు, బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఎందుకు అంటే ప్రయత్నించడం అవసరం దాని గురించి. ప్రేమ అనేది ఎవరైనా దొరుకుతుంది, రాధాకృష్ణ దగ్గర ఉంటుంది. నిన్న మనం చర్చించుకున్నట్టుగా భాగవతం అన్నిటికన్నా స్పెషల్ ఎందుకు, ఎందుకంటే అది అన్ని శాస్త్రాల యొక్క సారం, అది ప్రేమ గురించి చెప్తుంది. రెండోదేంటి, ఆ ప్రశ్నలు కూడా ఏ ఆత్మ సుప్రసీదది, ఆత్మకి ఏం ఆనందం కలిగిస్తుంది, ప్రేమ ఆనందం కలిగిస్తుంది. ఆ ప్రేమ ఎలా అర్థమవుతుంది, నిన్న రెండు కథలు మనం చర్చించుకున్నాం. ఒకటి లాలాభావం, మనకి వృద్ధాంతం అర్థం కావాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి, అహం అమేతి మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశ నిర్మనో భూత్వ యుద్ధస్య విగత జ్వరాన్ని కృష్ణ మూడో అధ్యాయం ముప్పై శ్లోకంలో చెప్తారు. నిరాశ నిర్మమ, నిరాశ అంటే నైనా మీ కోరికలు వేరు మీరు వేరు, మీ కోరికలు తీసుకుపోయినా మీకు ఎటువంటి ఇబ్బంది కలదు, ఏం టెన్షన్ పడకండి. నేనేమనుకుంటానంటే నా కోరిక తీరకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. మీకు ఎవరికైనా బాధ కలిగిందా, మీ ఇంట్లో వాళ్ళ ఒక కోరిక మీ కోరిక మీ తీరలేదు వాళ్ళు తీరింది అనుకోండి, ఇమీడియట్గా ఎప్పుడు వాళ్ళు చెప్పింది అవుతుంది నేను చెప్పింది అవ్వట్లేదు అని బాధపడతారు. దాని కృష్ణ అంటున్నారు మీకు మీ కోరిక సంబంధమే లేదు, మీరు వేరు మీ కోరిక బయట నుంచి వచ్చింది, దాని గురించి టెన్షన్ పడకండి. ఇప్పుడు నాకు తినాలని కోరిక ఎలా వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ చూశారు అంటే ఆ కోరిక నాది కాదు, అడ్వర్టైజ్మెంట్ వల్ల నా దగ్గరకు వచ్చింది. సో అట్లా చాలా కోరికలు మనకి బయట నుంచే వస్తాయి, మనం ఏమనుకుంటాం అది నేను అనుకుంటాం, తర్వాత దాంతో ఐడెంటిఫై చేసుకున్నాం నాకు నాకు ఆ అపార్ట్మెంట్ కావాలి. ఆ కోరిక మనకి అడ్వర్టైజ్మెంట్ చూసి పక్కింటి వాళ్ళని చూసి వాళ్ళని చూసి ఆ కోరిక వచ్చింది, అది దొరకనంత వరకు మనం నిద్రపడదు. నేను అది అనుకుంటున్నాను కానీ అన్ని విషయాలు ఒకటేసారి చెప్తాను గుర్తున్నాం. కృష్ణ అంటారే నిరాశ నిర్మమ, నేను నాది, ఈ అహంకారాన్ని విడిచిపెట్టేప్పుడు మనకి వృందావనం కలుగుతుంది. లాలాబాబు స్టోరీలో ఇంకొక కథ విన్నాం, ఇది కృష్ణుడి యొక్క జన్మ విన్నాం నిన్న. కృష్ణుడు జన్మించాలంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, దేవకి యొక్క గొప్పతనం ఏంటి, నిస్వార్థం. ఆమె అన్ని దుఃఖాలు అనుభవించినందుకు కృష్ణ అవతరించాలి. కృష్ణ అవతరించిన వల్ల మనందరం ఇలాంటి దేవుడు చూసి ఇవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నామంటే ఆ యొక్క క్రెడిట్ ఎవరికి వెళ్తుంది, దేవతకి వెళ్తుంది. ఈరోజు బృందావనం అర్థం అవ్వాలి, కృష్ణ అర్థం అవ్వాలంటే కృష్ణైక శరణం, కృష్ణుని తప్ప ఆయన ఎవరి దగ్గరికి శరణం వెళ్ళకూడదంట, అప్పుడు కృష్ణ అర్థమవుతారు. వాంచయో అభ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సర్వనామ సంపీతైన బ్రహ్మ భూయాయ కల్పతి. వాంచయో అభ్యభిచారి భక్తి, అభ్యభిచారి భక్తి అంటే వ్యభిచారి భక్తి అంటే దాంట్లో ఎటువంటి కల్పశం లేదు, ప్యూర్గా ఉంటారు. కృష్ణ అంటారు నా దగ్గరికే రండి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఏమంటున్నారు కృష్ణ, అనన్యాశ్చిత్తయంతో మాం ఏ జనాభ్యుపాసతే యోగక్షేమం. ఇప్పుడు కృష్ణ అంటున్నారు అనన్య, అనన్య అంటే నన్ను తప్ప ఇంకెవరైతే వెళ్ళకూడదు. చింతయంతో
ఏజనా పరివాస ఉపాసత అంటే ఆయనే సేవించాలి, ఆయన గురించి ఆలోచన చేయాలంట, ఆయనే సేవించాలంట. అప్పుడు ఆయన ఏం గ్యారంటీ ఇస్తున్నారు? దేశ నిత్యాయుక్త, ఎల్లప్పుడూ ఈ పనులు చేయాలి నిత్యాయుక్త. అప్పుడు భగవంతుడు ఏం గ్యారంటీ ఇస్తున్నారు? యోగక్షేమం. మన యోగక్షేమాలు మనకి ఏమవసరమో ఏది కాపాడాలో ఆయన చూసుకుంటారంటారు. రెండు విషయాలు అంటే కృష్ణ అబద్ధం ఎంత చెప్పుకుంటచ్చు, నిజమే చెప్తారు. ఆయన అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్తున్నారా? మరి ఎందుకు అది పాటించకూడదు? ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మళ్ళీ గణపతి దుర్గా ఇది అది అన్ని ఫోటోలు ఉంటాయి ఇంట్లో. ఏమనుకుంటామంటే ఎవరో ఒకరు ఏదో చేసి పెడతారు కదా. కానీ కృష్ణ ఏమంటున్నారు? అనన్యాస్తితో ఏదైనా పరిపాస్తే ఇంటికి వెళ్ళాక ఆ పూజలు ఈ టీవీలో ఈ ప్రోగ్రామ్ ఈ పూజ గురించి ఆ కాళహస్తికి వెళ్ళి ఆ పూజ ఈ ఊరికి వెళ్ళి ఈ పూజ ఇట్లాంటివన్నీ కృష్ణ ఖర్చు. మాచయో అభ్యుపచారేణ భక్తి యోగేన సేవతే అనన్య సిద్ధయంతో మా ఏదైనా పరిపాసితే దేశానిత్యాభియుక్త. కృష్ణ అంటున్నారు నన్ను తప్పి ఇంకెక్కడికి వెళ్ళకపోతే వారి యోగక్షేమాలు బాధ్యత ఉన్నది. అక్కడికి వెళ్ళామనుకోండి కృష్ణ అంటారు సరే నువ్వు అన్ని అన్ని ట్రై చేసిరా నా దగ్గరికి, అప్పుడు నేనేమి ఇస్తానో చూడు. అన్ని ట్రై చేస్తున్నారు, అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని ట్రై చేయండి, ఏది కాకపోతే చివరికి కృష్ణ దగ్గర అండి. కృష్ణ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ నా దగ్గరకు వస్తుంది ఎక్స్క్లూజివ్ గా, అక్కడ ఇక్కడికి వెళ్తారు నడవదు కృష్ణ దగ్గర. ఇలా భక్తి అనేది ఈ విధంగా చేయాలి, దీన్ని అభ్యభిచారి భక్తి అంటారు. భక్తి ఎవరికి చేస్తున్నాం? కృష్ణకి. అది ప్యూర్ భక్తి చేయాలి, ఫిక్స్డ్ భక్తి కాదు. ఇప్పుడు మీరు స్వీట్ రైస్ చేశారు, దాంట్లో కొంచెం మసాలా కొంచెం ఉప్పు కొంచెం కారం వేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? భక్తి అలా చేయకూడదు. కృష్ణ దగ్గరకు వస్తే కృష్ణనే, ఇంకెవరు లేరు, మిక్స్ చేయకూడదు ఎట్లయింది. ఆ విధంగా చేస్తే కృష్ణ గ్యారంటీ ఇస్తున్నారు. మీరు ట్రై చేయొచ్చు, మీ ఇష్టం అది. కృష్ణ కూడా ఏం బలవంతం లేదు, కృష్ణ చెప్పాల్సింది ఆయన చెప్పారు. మీకు కృష్ణ నుంచి బెనిఫిట్ కావాలంటే ఈ విధంగా ట్రై చేయాలి. కృష్ణని అందరితో పాటు కృష్ణను పెట్టారనుకోండి, ఆయన నచ్చదు అక్కడ ఉంటారు. ఆయన అందరు దేవతలను పెట్టి కృష్ణ కూడా పెట్టారనుకోండి, కృష్ణ అక్కడ మీకేం దాన్ని చేయ బెనిఫిట్ ఉండదు. కృష్ణనే కావాలంటే అన్ని ఫోటోల కింద పెట్టి పైన కృష్ణ. అందుకే కృష్ణ ఆయన ద్వారానే అన్ని వస్తాయి కాబట్టి ఆయన ఆ విధంగా ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు, తప్పేం లేదు. కృష్ణ అన్నం మీరు అన్ని ట్రై చేయండి, ఏం కాకపోతే నా దగ్గర గురించి చూడండి. మీ ఇంట్లో ఫోటోలు ఉంటే ఆ ఫోటో తీయండి, పైన కృష్ణ పెట్టండి, కృష్ణకి హ్యాపీ అండి, కృష్ణకి బొమ్మ పెట్టండి, కింద అందరూ హ్యాపీ అవుతారు, అందరు న్యాయం చేసుకుంటారు. మీరు చేంజ్ చేయండి, కృష్ణని తీసి పైన పెట్టి భోగము ఆరతి అన్ని ఆయనకివ్వండి, మెల్లమెల్లగా వీళ్ళే ఆయనకు తీయకండి వాళ్ళని మీ దగ్గర ఆల్రెడీ ఉంటే. కానీ అన్ని పూజలు అన్ని ఎలా చేయాలి? అనన్య కృష్ణకే చేయాలి. నేను చెప్పట్లేదు, కృష్ణ చెప్తాను. ఆ శ్లోకం అర్థం నేను చెప్పాను. శ్రీ మహావిష్ణు అవతారాలు అంటే ఇప్పుడు వైకుంఠ లోకాలు అనంతకోటి వైకుంఠ లోకాలు ఉంటాయి. ఏవైతే అవతారాలు ఉన్నాయో వీళ్ళందరినీ లీలావతారాలు అంటారు. వరాహస్వామి, రామ అవతారం, మనకి నేను చెప్తాను నరసింహ అవతారం, కూర్మ మత్స్య అవతారం, ఈ అవతారాలన్నింటికీ వారి వారి వైకుంఠ లోకాలు ఉంటాయి. ఆ లోకాల్లో ఆ భక్తులు అక్కడ ఉంటారు, వారికి సేవ చేసుకుంటారు. నరసింహస్వామి భక్తులు అందరూ నరసింహస్వామి ఉన్న వైకుంఠ లోకానికి వెళ్ళి ఆయనకి సేవ చేసుకుంటారు. రాముడి యొక్క భక్తులు సాకేత ధామం అని రాముడి యొక్క లోకం ఉంటుంది వైకుంఠ లోకం, అక్కడికి వెళ్ళి రాముడికి శాశ్వతంగా సేవ చేసుకుంటూ ఉంటారు. వరాహస్వామి భక్తులు వరాహ లోకానికి వెళ్తారు. అలా ఏ అవతారాలు ఉన్నాయో అన్ని వైకుంఠ లోకాలు ఉంటాయి. ఆ వైకుంఠ లోకాల్లో వారికి వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళందరినీ ఏమంటారు? లీలావతారాలు అంటారు. ఏమంటారు? లీలావతారాలు. వాళ్ళు వచ్చి లీలలు చేస్తూ ఉంటారు.
ఈ విష్ణు రూపాలు ఏముంటాయో వీటిని పురుషావతారాలు అని ఏమంటారు? పురుషావతారాలు. పురుషావతారాల యొక్క బాధ్యత ఏంటంటే ఈ సృష్టిని నిర్మించడం, వాటిని పాలించడం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు. ఈ విష్ణు రూపం ఏదైతే ఉందో ఈ రూపాన్ని ఏమంటారు? పురుషావతారం అంటారు. ఈ యొక్క బ్రహ్మాండాన్ని మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్క మహావిష్ణు అలా పడుకొని ఆయన అనంత శరీరం మీద పడుకుంటే ఆయన శ్వాసను వదిలిపెడితే ఆయన శరీరం నుంచి అనంత కొన్ని బ్రహ్మాండాలు వస్తాయి. ఆ బ్రహ్మాండాలన్నీ ఆయన ప్రతి బ్రహ్మాండాలను గర్భోదక్ష విష్ణు ఆయన గర్భం నుంచి బ్రహ్మ ఈ యొక్క 14 భువనాలన్నీ వస్తాయి. వీటిని ఏ రూపాలు అంటారు? పురుష అవతారాలు అంటారు. మొత్తం ఈ యొక్క బ్రహ్మాండాన్ని మెయింటైన్ చేయడానికి ఎవరు చేస్తున్నారు? పురుష అవతారాలు. లీలావతారాలు ఇక్కడ వైకుంఠలో అవుతారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ పురుషావతారం ద్వారా ఈ బ్రహ్మాండానికి వస్తారు. అందుకే విష్ణుని మధ్యలో పెట్టి అన్ని లీలావతారాలు ఒక ఫోటోలు రెండుగా ఉంటాయి. కానీ అర్థం ఏం చేసుకోవాలంటే లీలావతారాలు వైకుంఠ లోకాల్లో ఆయన లీలలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాననుకోండి, రాముడి లోకానికి వెళ్తే నేను ఎలా ఆనందంగా ఉంటాను? నాకు ఏ రూపం నచ్చింది? నాకు కృష్ణ రూపం నచ్చింది. నేను ఎవరికి సేవ చేసుకుంటాను? కృష్ణుడికి సేవ చేసుకుంటాను. అందుకే ఆ లోకానికి వెళ్ళి ఆయనతో ఎప్పుడు అలాగే ఉంటాను. నేను రాముల వారికి సేవ చేస్తున్నాను. ఒక రామాయణం నాకు చాలా నచ్చింది. నేను రాముల వారికి సేవ చేస్తుంటే నేను కృష్ణ లోకానికి వెళ్తే నాకు నచ్చదు. నాకు రామలోకమే బాగుంటుంది. అక్కడికి వెళ్ళి ఆయనకి సేవ చేస్తున్నాను. అర్థమైంది కదా? ఎవరికి భక్తి చేసుకుంటే ఆ లోకానికి వెళ్తాను. అందుకే కృష్ణ భక్తులందరూ దాన్ని గోలోక ధామం అంటారు. ఏమంటారు? గోలోక ధామం. అక్కడికి వెళ్తారు. అవతారాలన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పురుషావతార రూపంలోనే బయటకు వస్తారు. అందుకే విష్ణు ఈ యొక్క బ్రహ్మాండాన్ని ఆయన మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆయన ద్వారా అవతారాలు వచ్చాయని చెప్తాం. కానీ అవతారాలన్నీ శాశ్వతంగా ఉంటాయి. వాటిని లీలావతారాలు అంటారు. ఇవి పురుషావతారాలు. మెయింటైన్ చేసేవాడిని పురుషావతారాలు. అలా చాలా అవతారాలు ఉంటాయి. మన్వంతర అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, స్వభావం, విభిన్నాంశ, స్వాంశ, చాలా చాలా పెద్ద పుస్తకాలు ఉన్నాయి దాని గురించి అర్థం చేసుకుంటానికి. సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే అన్ని అవతారాలు ఈ పురుషావతారం నుంచి బ్రహ్మాండానికి వస్తాయి కాబట్టి ఆయన రూపం మధ్యలో పెట్టి అన్ని అవతారాలు చుట్టూ ఫోటోలు పెడతారు. కృష్ణాది కృష్ణని అవతారం అంటారు. అవతారి అంటారు కృష్ణ. ఎందుకంటే ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తాయి కాబట్టి. ఒరిజినల్ ఎవరు అంటే కృష్ణ. ఏతే చాంస్ కళాభం సహా కృష్ణస్తు భగవాన్ స్వయం. స్వయం భగవాన్ ఎవరు? కృష్ణ. కృష్ణ నుంచే అన్ని అవతారాలు. మనకి ఫోటోలో విష్ణు పెట్టి అన్ని చూపిస్తారు. మధ్యలో ఎవరు పెట్టాలి? కృష్ణని పెట్టాలి. మనం అనుకుంటాం అరే ఇస్కాన్ వాళ్ళు కృష్ణ కృష్ణ అంటారు. మేమనట్లేదు, భాగవతం చెప్తుంది. మనం అనట్లేదు, ఎవరు చెప్తున్నారు? శాస్త్రంలోనే చెప్తుంది. కృష్ణ ఏమంటున్నారంటే అహం సర్వస్య ప్రభో మత్త సర్వ ప్రవర్తతే ఇది మత్వా భజంతే మా బుధా భావ సంహిత. అహం సర్వస్య ప్రభో. అహం సర్వస్య ప్రభో ఎవరు? కృష్ణ. అది స్వయంగా కృష్ణ చెప్తుంది. మనం శాస్త్రంలోంచే మాట్లాడుకుంటున్నాం. మనకి తోచినట్టుగా మాట్లాడదు. ఇప్పుడు నాకు తోచినట్టుగా మాట్లాడతారు రా. నేనేం చెప్పినా కానీ శాస్త్రం చెప్తున్నాను. నేనేం చెప్పినా శ్లోకం చెప్తున్నా. దాంతో పాటు శ్లోకం ఎంతో చెప్తున్నాను. నా అభిప్రాయం కాదు, ఎవరి అభిప్రాయం? శాస్త్ర అభిప్రాయం. అదే ఏం కాదు, అన్ని అర్థం కాకపోయినా ఒక్క విషయం అర్థమైతే సరిపోతుంది. జపం చేస్తే కృష్ణ ఆనందంగా ఉంటారు. నేను జపం చేస్తే అన్ని జ్ఞానం లభిస్తుంది. రేపు మీకు అందరికీ మాలిస్తాను. ఈరోజు కుదరలేదు సేవ ఉండటం వల్ల. మీరందరూ జపం చేయండి. ఏమర్థంగా పోయినా కానీ జపం చేయాలని అర్థమైతే సరిపోతుంది. ఇది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ఈరోజు స్టార్ట్ చేయాలి మన క్లాస్. రెండు మూడు
భాగవతం నుంచి. ఈరోజు నేను గోవర్ధనకి వెళ్తున్నాను కదా, గోవర్ధన మీద కూడా చెప్తాను. దానికి ముందు మన భాగవతం కొంచెం కొంచెం కంప్లీట్ కూడా చేయాలి. అట్లీస్ట్ 12 స్కందాలు ఒక స్కందాన్ని కంప్లీట్ చేయాలి. నిన్న కృష్ణ జన్మ విన్నాం, ఈరోజు భాగవతం 2 అధ్యాయంలో సూత గోస్వామి సౌనకాల కృష్ణ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్తారు. 3 అధ్యాయం కూడా సమాధానం కింద 2 ప్రశ్నలకు సమాధానం చెప్తారు. సూత గోస్వామి సౌనకాల కృష్ణ అడుగుతారు, భగవంతుడి యొక్క లీలావతారాలు పురుషావతారాల గురించి చెప్పండి అని. లీలావతారాలు అంటే ఏం చర్చించుకున్నామా? లీలావతారాలు నరసింహ రామ వరాహ ఇవన్నీ లీలావతారాలు. పురుషావతారాలు మహావిష్ణు, వీటి గురించి చెప్పమంటారు. అన్ని అవతారాలు చెప్పాక చివరికి ఒక స్పెషల్ అవతారం చెప్తారు. ఏం అవతారం అది? గ్రంథ అవతారం. ఎవరు? శ్రీమద్ భాగవతం. కృష్ణ అవతారం కాదు, కృష్ణ అవతారి. ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తాయి కాబట్టి ఆయన నుంచి అవతారాలు వస్తాయి కానీ ఆయన అవతారి అంటారు. అయితే గ్రంథావతారం ఎవరు? శ్రీమద్, అంటే సాక్షాత్తుగా కృష్ణనే. భాగవతం ఎవరు? సాక్షాత్తుగా కృష్ణ. అయితే సూత సౌనకాల కృష్ణ అంటారు, ఈ భాగవతం ఎట్లా అవతరించింది, ఎవరి మధ్యలో ఈ యొక్క సంవాదం జరిగింది భాగవతం? అప్పుడు సూత గోస్వామి చెప్తారు, వ్యాస మహర్షి దీన్ని రాశారు. ఆయన స్ఫూర్తి ఏంటి? వ్యాస మహర్షి మొత్తం శాస్త్రాలని రాశాక ఆయనకి ఎటువంటి కొంచెము అసంతృప్తిగా అనిపించింది. ఆయనకి ఏదో లోటు ఉన్నట్టుగా ఉంది. మొత్తం అన్ని శాస్త్రాలు రాశారు, పూర్తిగా సంతృప్తి లభించలేదు. ఇప్పుడు ఆయన రాశారు, ఆయన సంతృప్తి లభించలేదు, ఆ చదువుకు నాకేమో సంతృప్తి అనిపిస్తున్నారు, మనకు కూడా లోటు ఉండదు. ఎందుకు? ఆయనకి అప్పుడు నారదుని వస్తారు, వ్యాస మహర్షి గురువు వచ్చి, వ్యాస నువ్వు శాస్త్రాలన్నీ రాశావు కానీ ధర్మ అర్థ మోక్ష గురించి చెప్పావు, భక్తి గురించి చెప్పలేదు. భాస్మంటే లేదు, అన్ని పురాణాలలో నేను భక్తి గురించి చెప్పాను. భక్తి పురాణాల్లో భక్తి గురించి చెప్పాను, విష్ణు పురాణాల్లో చెప్పాను, చాలా పురాణాల్లో నేను భక్తి గురించి కూడా చెప్పాను. వ్యాస నారదు అంటారు, నువ్వు భక్తి గురించి చెప్పావు కానీ చాలా సీక్రెట్ గా చెప్పావు. అక్కడికి కూడా అక్కడ ఒకే పుస్తకం ఒట్టి భక్తి గురించే చెప్పడానికి ఏ పుస్తకం రాయలేవు. ముఖ్యమైనది ఇంకొకటి, కృష్ణ యొక్క గొప్పతనం చెప్తూ నువ్వు ఏం పుస్తకం రాయలేదు, అందుకు భాగవతం రాయని చెప్తారు. అప్పుడు భాగవతం రాస్తారు. ఇది భాగవతం రావడానికి కారణం. అయితే భాగవతం వ్యాస మహర్షి రాశారు. వ్యాస మహర్షి భాగవతం ఎవరి గురించి ఉంది? పరీక్షిత్ మహారాజు, సుఖదేవ గోస్వామి. తర్వాత నారదుని తన కథను కూడా చెప్తారు. ఆయన ఏ విధంగా నారదు అవ్వడానికి కారణం ఏంటి? నారద అంటే నారాయణుని ఇస్తారు, అందుకే ఆయన నారద. ఎవరిని ప్రసాదిస్తారు నారదుని? నారాయణ్ణి. హా అంటే ఇవ్వడం. ఎవరిని ఇస్తారు? నారాయణ్ణి ఇస్తారు, అందుకే నారద అని. అయితే నారదు ఎందుకు అలా అయ్యారు? తర్వాత పరీక్షిత్ మహారాజ్ కథ గురించి చెప్తారు. కానీ పరీక్షిత్ మహారాజ్ కథ గురించి చెప్పడానికి చెప్తారు అభిమన్యు యొక్క కావ్య ఉత్తర. అభిమన్యు చనిపోతారు కానీ అప్పటి ఉత్తర గర్భవతి. అశ్వత్థామ పాండవుల యొక్క కొడుకులందరినీ రాత్రి పడుకున్నప్పుడు వచ్చి చంపేస్తారు. అశ్వత్థామ ఏంటి అంటే రుద్ర, యమ, కలి, కామదేవ్ ఈ ముగ్గురు యొక్క రూపం, అంటే వారి యొక్క అంశాల నుంచి ఆయన కొడతారు. అందుకే ఆయన ఆ విధంగా ప్రవర్తించారు. ఆయనకేంటంటే చాలా మంది అనుకుంటారు పట్టుదల అనుకుంటారు, కానీ అశ్వత్థామది పట్టుదల కాదు, మంటిదల. అందుకే ఆయన అలా తయారయ్యారు. అయితే ద్రౌపది అశ్వత్థామను క్షమిస్తుంది. కొన్ని క్షణాలు కొన్ని గంటల ముందే 5 పిల్లల్ని చంపేస్తారు. ద్రౌపది క్షమించగలుగుతుంది ఎందుకు? ఆమె భక్తురాలు కాబట్టి. అందుకే పాండవులు అందరికన్నా ఎవరు క్లోజ్ కృష్ణ, కృష్ణకి అంటే
ఇది ద్రౌపది యొక్క గొప్పతనం. ఆమె అందుకే పాండవుల్లో అందరికన్నా క్లోజ్ కృష్ణకి. ఆమె అశ్వత్థామను క్షమిస్తుంది, అంటుంది ఈయన నా గురువు యొక్క కొడుకు. ఇంకో కారణం ఏం జరుగుతుంది అంటే నా ఐదుగురు పిల్లలు చనిపోయినప్పుడు నాకు బాధ కలిగింది. మన గురువు యొక్క భార్య త్రిపి ఆమె సతి అవ్వలేదు, ఎందుకంటే కొడుకున్నాడు. నేను పడే బాధ ఆ పడకూడదు, అందుకే ఇన్ని విడిచిపెట్టండి. ఇలా ద్రౌపది ఉత్తర పరిగెత్తుకుంటూ వస్తుంది, ఎందుకంటే అశ్వత్థామను విడిచిపెట్టాక ఆయన మళ్ళీ బ్రహ్మాస్త్రం వేస్తారు పాండవులు చెప్పడానికి, ఉత్తర గర్భంలోనే పరీక్షలు చెప్పడానికి. అప్పుడు భగవంతుడు తన యొక్క సుదర్శన చక్రంతో పాండవుని కాపాడతారు, దాంతో పాటు గర్భంలో ప్రవేశించి పరీక్షను కూడా కాపాడతారు కృష్ణ. పరీక్ష యొక్క జన్మ తర్వాత దాంట్లో చాలా మనకి 7వ అధ్యాయంలో పరీక్షను కాపాడటం, 8వ అధ్యాయంలో కుంతి యొక్క ప్రార్థన ఉంటాయి. నమస్తే పురుషం స్వాధ్యం ఈశ్వరం ప్రకృతి పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిర్వస్థితం మాయా జవనికా చంద్రం అజ్ఞాదోక్షజమవ్యయం నలక్ష్యసే మూఢదృశాం నటో నాట్యదలో యథా తథా పరమహంసానాం మునీనామమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. కృష్ణాయ వాసుదేవాయ ద్రోణాచల పర్వతానికి వెళ్ళినప్పుడు గోవర్ధనాన్ని చూస్తారు.
అంటే కుల ఋషి ద్రోణాచార్య అంటారు నా ఆశ్రమం తీసుకుని వెళ్ళిపోతే గౌరవాన్ని చాలా బాగుంది నా ఆశ్రమం నుంచి డెకరేట్ చేస్తుంది. ద్రోణాచార్య చాలా బాధలు ఎందుకంటే అలా ఆసక్తి అనమాట చాలా అందంగా మంచి కొడుకు ఎవరికన్నా ఉంటే మనకి అటాచ్మెంట్ ఉంటుంది ఆసక్తి ఉంటుంది కానీ ఋషి కదా ఈయన కొద్ది చేప పెడతారని సరి తీసుకుని అయితే గోవర్ధన్ అంటుంది నేను వస్తాను కండిషన్ ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ సెటిల్ అయిపోతాను సరే ఆయన తక్కువ బలంతో గోవర్ధనాన్ని పైకి లేపి తీసుకొస్తారు అన్ని ద్వీపాలు దాటి జంబూ ద్వీపంలో భర్త రక్షణలో భర్త కండిషన్ అక్కడ గోవర్ధనం ఈ యొక్క 12 వనాలు యమునా నదిని చూస్తుంది చూశాక గోవర్ధనకు అర్థమైంది నేను ఉండాల్సిన ప్లేస్ ఇక్కడ అదే టైంకి పురాణ సృష్టి అర్జెంట్ గా నేచర్స్తో చాలా అర్జెంట్ ఆయన కంట్రోల్ చేసుకోలేక గోవర్ధనాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్తారు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి గోవర్ధన అవుతుంది గోవర్ధనం పైకి కదలదు అయితే ఆయన అంటారు నా కండిషన్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాను అని కుల ఋషి కోపం వస్తుంది ఆయన అంటారు షాప్ పెడతారు ప్రతి సంవత్సరం నువ్వు ఒక ఆవపూసంత నీ యొక్క హైట్ తగ్గుతుంది అని ఇది సత్యయుగంలో జరుగుతుంది అలా తగ్గుతూ ద్వాపర యుగం కృష్ణ అవతారానికి వచ్చేసరికి కరెక్ట్ సైజులో ఉంటుంది కృష్ణ లీల గురించి ఇప్పుడు కలియుగంలో ఇంకా తగ్గిపోయి మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు కానీ ఇంకా ఇంకొన్ని సంవత్సరాలు వస్తే ఇంకా చిన్నగా అవుతుంది కానీ ఇప్పుడు కొంచెం చాలా చిన్న రూపంలో ఉంటుంది మీకు సగంలో అయితే సగం గోవర్ధన కనిపిస్తుంది పుట్టి సగం భాగమే కనిపిస్తుంది మీకు గోవర్ధన ఎందుకంటే మిగతా పార్ట్ లేదు ఇదంతా గోవర్ధన ఇక్కడ అయితే గోవర్ధన యొక్క ప్రార్థన ఏంటంటే అంతాయ అద్రి అబల హరిదాస వర్యో యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానంతనోతి సనగో గణయో స్థయో యత్ పాణీయ సూయ వసతందర కంద మూలై అంతాయ అద్రి అద్రి అంటే పర్వతం అంతాయ అద్రి అబల హరిదాస వర్యో గోవర్ధనానికి కృష్ణకి డిఫరెన్స్ లేదు స్వయంగా కృష్ణ ఇక్కడ గోవర్ధన గురించి ఆ లీల గురించి కొంచెం చర్చించుకుందాం గోవర్ధనం ఏంటి అంటే కృష్ణ ఈ లీల ద్వారా ప్రతి సంవత్సరం బృందావన వాసులందరూ ఇంద్రుడికి యజ్ఞం చేసేవారు ఇంద్రుడు దేన్ని కంట్రోల్ చేస్తారు వర్షాన్ని కంట్రోల్ చేస్తారు వర్షాలు కరెక్ట్ గా పడటానికి ఎందుకంటే వాళ్ళందరూ ఆవుల మీద గడ్డి మీద ఆధారపడతారు కాబట్టి వర్షం మీద ఆధారపడతారు వారు యజ్ఞం చేసేవారు కృష్ణ ఏడో ఏట ఆయన అడుగుతారు ఏం చేస్తారు అంటే యజ్ఞం చేస్తాను ద్రాక్ష ఎందుకు దానికెందుకు యజ్ఞం చేయడం అంటారు వర్షాన్ని ఇస్తున్నారు కదా అయితే కృష్ణకి రెండు కారణాలు ఉన్నాయి కొంచెం ఇంద్ర కొంచెం గర్వ పెరిగిపోయింది కృష్ణ కూడా కొంచెం గర్వ నాణించలేదని ఇంకొకటి ఏంటంటే కృష్ణ ఏం చెప్పుకుంటున్నారు ఈరోజు ఫస్ట్ లెసన్ ఏంటి మనం కృష్ణ వేరే వారికి పూజ చేయడానికి ఇష్టం ఉంటుంది ఆయనకి అభ్యభిచారి భక్తే కావాలి ఎక్స్క్లూజివ్ కృష్ణ అని ఇంద్రాన్ని చంద్రం వీళ్ళ పూజ అంటే నేను ఇక్కడ ఉన్నాగా అనన్య చిత్రయంతో అంటే కృష్ణ అన్నారు వీళ్ళందరూ వీళ్ళందరికీ ఎందుకు పూజ చేయటం మనకి గడ్డించేది గోవర్ధన నుంచి బయట గోవర్ధనం పూజ చేసుకోండి అని అయితే ప్రజలు వస్తున్నారు సరే తర్వాత గోవర్ధనాన్ని చెప్తాం ఇప్పుడు ఇంద్రుడికి చెప్తాం లేదు లేదు ఇప్పుడు చేసిన అరేంజ్మెంట్స్ అన్ని గోవర్ధనానికి ఎలా చేయాలి అంటే మంచిగా భోగం పెట్టండి గోవర్ధనానికి మంచిగా భోగం అర్పించండి తర్వాత అందరికీ గోవర్ధన చుట్టూ పరిక్రమ చేశాక అందరికీ కడుపు నిండా జంతువులకి పక్షులకి కోతులకు కూడా మంచిగా మీకు బయట కోతులకు రావాలి గోవర్ధనలో కోతులు ఉంటే కానీ మీరు చిన్న అక్కడ ఏదైనా బిస్కెట్లు వేసి తినేసి డిస్టర్బ్ చేయగలరు అయితే మంచిగా గోవర్ధన పూజ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న అన్ని తీసుకొచ్చి భోగం పెడతారు గోవర్ధనం మొత్తం తిన్న తర్వాత అనియోర్ అంటారు ఇంకా కావాలి వాళ్ళు అంటారు ఇంకేం లేదని కృష్ణాన్ని చూస్తారు అసలు ఏం చేయాలంటే తులసి వేయమంటారు అక్కడ తులసి పెడితే గోవర్ధనం సాటిస్ఫై అవుతుంది మొత్తం తినేస్తారు అక్కడ ఏముంటారు తర్వాత మళ్ళీ అంత ప్రత్యక్షమవుతుంది అక్కడ ప్రసాద రూపంలో మనం భగవంతుడికి
భోగం పెడితే మనం భగవంతుడికి క్లాస్ మనం ఎస్ఎంఎస్ పంపిస్తాం కదా, మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే నాకు వస్తుంది. మీ దగ్గర ఉంటుందా వాట్సాప్ మెసేజ్? మీ దగ్గర కూడా ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. సో ఇది మన దగ్గర ఉన్న టెక్నాలజీ. కృష్ణ టెక్నాలజీ ఏంటంటే, మనం ఆయనకి భోగం పెడితే ఆయన తీసుకుంటారు, అక్కడ ప్లేట్లో కూడా ఉంటుంది, ప్రసాద రూపంలో మనకిస్తారు. అది కృష్ణ టెక్నాలజీ. మనం కృష్ణ తినకుండా మనం ఏదో ఆయన ముందు పెట్టామనుకుంటాం, కాదు. కృష్ణకి పెట్టి దాంట్లో తులసి వేయాలి. ఎందుకంటే కృష్ణ అని ఏమంటారంటే ఆత్మారామ అంటారు. ఆత్మారామ అంటే బయట నుంచి ఏం అవసరం లేదు, ఆత్మ ఆయనకు ఆయనే ఆనందంగా ఉంటారు, మనకి బయట నుంచి చాలా కావాలి. ఇది భగవంతుడు అన్ని వైకుంఠ లోకాల్లో అన్ని లోకాల్లో ఆయనది ఈ ఒక రూపం. కానీ వృందావనంలో మాత్రం ఆయన ఆత్మారామ కాదు, ఆయన పరరామ. పూర్తిగా ఆయన సాటిస్ఫై అవ్వరండి. ఇక్కడ రాధారాణి కూడా అట్లాగే, కానీ ఎలా సాటిస్ఫై అవుతారు? కృష్ణ రాధ అంటే కంప్లీట్గా సాటిస్ఫై అయిపోతారు. రాధాకి కృష్ణ మీద సాటిస్ఫాక్షన్. నార్మల్ వైకుంఠ లోకాల్లో ఉన్నప్పుడు కృష్ణ ఆత్మారామ, వృందావనంలో మాత్రం ఆత్మారామ కాదు. కృష్ణకి ఎప్పుడు ఎవరు కావాలి? రాధ కావాలి. రాధాకి ఎవరు కావాలి? అయితే ఈ వీళ్ళిద్దరిని కలపటానికి ఇక్కడ వృందాదేవి అని ఉంటుంది. వృందాదేవి అంటే ఇప్పుడు మనకి ఏ రూపంలో ఉంటుంది భౌతిక సంసారం? తులసి మహారాణి రూపంలో ఉంటుంది తులసిదేవి. ఈమె చేస్తుందంటే వీళ్ళిద్దరిని కలపటానికి లీలలకి మంచి అరేంజ్మెంట్ చేస్తుంది. రాధాకృష్ణ లీల జరుగుతుంటాయి ఇక్కడ, ఇప్పుడు మనకు కనిపించలేదు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇక్కడ లీలు. ఆ లీలని డైరెక్షన్ ఎవరు చేస్తారు? వృందాదేవి చేస్తుంది. ఆ వృందాదేవి యొక్క రూపం మనకి తులసి మహారాణి, తులసిదేవి. అందుకు ఆ తులసి అంటే కృష్ణకి చాలా ఇష్టం. మనం ఆయనకి ఇప్పుడు మనం పెట్టింది భౌతిక ఆహారం కదా, దీన్ని ఆధ్యాత్మికంగా మార్చి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఎవరు చేస్తారంటే తులసిదేవి చేస్తుంది. అందుకే మనం ఏం పెట్టినా కానీ కృష్ణకి తులసితో పెట్టాలి. తులసి అంటే చాలా ఇష్టం కృష్ణకి. ఎందుకంటే కృష్ణకి రాధారాణిని కలపడానికి ఎవరు సహాయపడుతున్నారు? తులసి సహాయపడుతుంది. అందుకు కృష్ణకి తులసి అంటే చాలా ఇష్టం. ఆమె ఏం చేస్తుందంటే దా టెక్నాలజీ ఆమె దగ్గర ఉంది. మనం పెట్టిన భౌతిక ఆహారాన్ని ఆధ్యాత్మికంగా మార్చే టెక్నాలజీ తులసిది. అందుకే ఏం పెట్టినా తులసితో పెట్టాలి. మనం గోవర్ధన ముందు కూడా తులసి పెట్టేసరికి సాటిస్ఫై అయిపోయారు, కానీ ఇందిరాకు నచ్చలేదు. వెంటనే నెక్స్ట్ డేనే ఆయన కుంభవృష్టి, దాన్ని సంవర్ధక వర్షం అంటారు. సంవర్ధక ఈ యొక్క మేఘాలు ఏంటంటే ప్రళయం అప్పుడు వస్తారు. ఒక్కొక్క నీటి బొట్టు స్తంభంలాగా ఉంటుంది, అట్లాంటి వర్షం పడుతుంది ఆ టైం. అన్నీ మునిగిపోతాయి బ్రహ్మాండంలో, అట్లాంటి వర్షం కురిపిస్తారు వృందావనం మీద. అయితే కృష్ణ నమ్ముకుంటే ఒక డేంజర్ ఏంటంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే కృష్ణకి మనం ఇంకా ఆయన యొక్క శరణంలోకి వెళ్ళాలని అట్లాంటి అరేంజ్మెంట్లు చేస్తారు. అందుకే కృష్ణ భక్తి చేయాలంటే కొంచెం రిస్క్. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎందుకు కృష్ణ అనుకుంటారు ఊరికే టైం వేస్ట్ చేస్తుంది నా దగ్గరకు రావచ్చు, ఇంకా ఆయనతో ప్రేమతో సమ ప్రజవాసులందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఇంద్ర చాలా అప్సెట్ అయిపోయారు, ఇంకా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కృష్ణ దగ్గరికే వస్తారు. కృష్ణ మీ ఆవుల్ని కాపాడుకోండి అని, ఆవుల గురించి రేపు చెప్తాను నేను. అయితే కృష్ణకు అర్థమైంది ఇది ఇంద్ర చేసిన పని. గోవర్ధనకి పూజ చేస్తాం కదా, గోవర్ధనమే కాపాడతారు మన్ని అని కృష్ణ చంద్ర సరోవరం నుంచి చిన్న స్వరంగా ఉంటుంది, దాని కింద నుంచి వెళ్ళి గోవర్ధన పర్వతం ఎత్తుతారు, అందరినీ రమ్మంటారు దాని కింద. అయితే కృష్ణ ముందు ఎడం చేతితో ఇలా పైకెత్తారంట. అయితే యశోదమ్మ వచ్చేసరికి యశోదమ్మ అనుకుంటే కృష్ణ ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తావు నువ్వు, అనవసరంగా మంచిగా పూజ చేసుకుంటే అయిపోయి ఉండదు ఇంద్రకి, అనవసరంగా లేని పని. లేదు లేదు, గోవర్ధన నేనేం ఎత్తట్లేదు, అంత కష్టమేం పడట్లేదు, గోవర్ధన దానికదే నిల్చున్నారని ఇంకా పైకెత్తి చిటికన వెళ్ళిపోతాడు. మన శరీరంలో అన్నిటికన్నా వీక్ పార్ట్ ఏంటి? అయితే ఇప్పుడు ఇంద్రతో కృష్ణ యుద్ధం చేసి ఆయన యుద్ధంలో ఓడించారనుకోండి, అది ఒక రకంగా ఉంటుంది.
కానీ కృష్ణ అలా ఓడించలేదు. ఇందిరా అంటారు యుద్ధం చేసి ఓడిపోయాం అందరూ ఓడిపోతారు కదా. కానీ కృష్ణ ఎవరినైనా ఇన్సల్ట్ చేయాలనుకుంటే చాలా గ్రాండ్గా ఇన్సల్ట్ చేస్తారు. ఇంద్ర ఆ చిటికను వేలు పెట్టి ఇప్పుడు ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. అరే వీళ్ళందరూ వెళ్ళి దాని కింద నిల్చున్నారని 7 రోజుల పాటు ఆయన కంటిన్యూస్గా వర్షము గాలి దుమ్ము తుఫాన్ అన్నమాట. అయినా గోవర్ధన మీద ఒక చెట్టు మీద ఒక ఆకు కూడా కింద పడలేదంట. అప్పుడు 7 రోజుల తర్వాత ఇంద్రాకి బుద్ధి వస్తుంది. అప్పుడు ఏంటంటే అందరు దేవతలు వచ్చి ఇంద్రాన్ని చూస్తున్నారు, ఓహో ట్రై చేయడం. ఇంద్రాకి అంత ఇన్సల్ట్ అంటే అప్సరల ముందు అందరు దేవతల ముందు ఇంద్ర చాలా పరుగు పోయింది. అంటే చిట్టుకున్న వేలు మీద పెట్టిన పర్వతాన్ని నేను ఏం చేయలేకపోయావు, ఒక ఆకును కూడా తీయలేకపోయాను గోవర్ధన మీద, ఎటువంటి దేవుడివి నువ్వు అని ఇంద్ర అని అనుకున్నా. నేను చాలా పవర్ఫుల్ శక్తివంతుడు, అరే ఒక చెట్టు మీద ఒక ఆకు కూడా నువ్వు తీయలేకపోయావు అయితే. కానీ గోవర్ధన కింద మాత్రం చాలా మంచి లీలలు జరుగుతాయి. బయట ఇంద్ర అంత టెన్షన్లో అన్ని పనులు చేస్తున్నారు, కానీ గోవర్ధన లీల అన్నిటికన్నా స్పెషల్. ఎందుకంటే కృష్ణ పొద్దున యశోదమ్మతో ఉంటారు, రోజంతా వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటారు అడవిలో ఆడుకుంటారు, రాత్రంతా గోపికలతో ఉంటారు రాసలీల చేస్తారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాలో ఒకనొక సమయంలో ఆయనకి విరహం అనుభవించాల్సి వస్తుంది. అరే కృష్ణ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు పొద్దునైతుందా ఎప్పుడు కృష్ణతో బయటకు వెళ్దాం ఆడుకుంటానికి అని, యశోదమ్మ ఎప్పుడు కృష్ణ తిరిగి వస్తాడా అని, గోపికలు ఎప్పుడు రాత్రి అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. గోవర్ధన లీలప్పుడు ఏంటంటే 7 రోజులు 7 పొద్దున రాత్రి అంతా అందరూ కృష్ణతో ఉంటారు, అందరూ సాటిస్ఫై అవుతారు. అయితే కృష్ణ ఏంటంటే అఖిల రసామృతమూర్తి అని చెప్పాం కదా, అందరితో వాళ్ళ వాళ్ళ రిలేషన్షిప్లో ఉంటారు. అయితే కృష్ణ అందరూ గోవులందరూ వాళ్ళు అనుకున్నారు అరే కృష్ణ ఒక్కడే మోస్తున్నాడు దీన్ని చాలా కష్టమైపోతుందని, వాళ్ళు దాని కింద కర్రలు పెడతారు. అయితే కృష్ణ రాధాన్ని చూస్తారు కొంచెం సైడ్కి, రాధాన్ని చూసిన వెంటనే కృష్ణ చేయి వణుకుతున్నాను, అది కొంచెం గోవర్ధన కిందకి వస్తుంది, అన్ని కర్రలు ఇరిగిపోతాయి అక్కడ. కృష్ణకి ఎందుకు కొంచెం సిగ్గుగా ఉందంటే అక్కడ బలరాం కూడా ఉన్నారు కదా, వాళ్ళ ముందు చూడలేదు గర్ల్ ఫ్రెండ్, కొంచెం సైడ్ని చూస్తున్నాను. అయితే యశోదమ్మ దగ్గరకు వచ్చి మధుమంగళం కృష్ణ ఒక బ్రాహ్మణ ఫ్రెండ్ ఉంటారు, ఆయన మంచిగా లడ్డూలు తింటూ ఉంటారు. ఆయన వచ్చి కృష్ణ గారు లేపేది నా బ్రహ్మ తేజస్సుతో, నేను మంత్రాలతో గోవర్ధనాన్ని లేపుతున్నాను. యశోదమ్మ కృష్ణకి ఆయన నించొని అలా ఉంటే యశోదమ్మ తినిపిస్తూ ఉంటుంది. అది కృష్ణ అన్నారు అరే చాలా ఈజీగా ఉందని కృష్ణ తన ఫ్లూట్ తీసి అక్కడ కూడా ఆయన ఫ్లూట్ పోయిస్తారు. సో కృష్ణ గోవర్ధనం కింద భక్తులందరూ చాలా వృందావనవాసులందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బయట మాత్రం ఇంద్రాకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అహంకారం అంటే ఏంటంటే ఎవరికైనా ఎప్పుడైనా ఇబ్బంది కలగాల్సిందే. ఏ వ్యక్తి అయితే అహంకారాన్ని విడిచిపెడతారో ఆయనకి ఎటువంటి బాధ ఉంటుంది సంసారంలో. మనకి బాధ ఉంది అంటే మన అహంకారానికి దెబ్బ తగులుతుంది. ఎవరైనా ఏదన్నా అంటే 20 సంవత్సరాల క్రితం అన్నది, మా అత్తగారు ఇలా అన్నారు, మా కోడలా అని, మా ఆడపడుచు ఇలా అని, మా ఆయన ఇలా అన్నారు, ఇలా ఎందుకు గుర్తుంటాయి మనకి? అహంకారం వల్ల గుర్తుంటాయి. వృందావనం కావాలి అంటే అది విడిచిపెట్టాలి. హరే కృష్ణ గోవర్ధన పరిక్రమ చేస్తారు. గోవర్ధన పరిక్రమ చేస్తే కృష్ణుడి పట్ల భక్తి అనేది లభిస్తుంది మనకి. అక్కడ దండవత్ పరిక్రమ చేస్తారు, మీరు ఇప్పుడు వెళ్తే చూస్తారు, దండం పెడతారు నించుంటారు మళ్ళీ దండం పెట్టి మొత్తం గోవర్ధన చుట్టూ దండం పెడుతూ పరిక్రమ చేస్తారు. పూర్తిగా దండం పెడుతూ 7 రోజులు పడుతుంది, 108 సార్లు దండం పెడుతూ పరిక్రమ చేస్తారు. అంటే 108 సార్లు ఒకసారి దండం పెట్టి 108 సార్లు దండం పెట్టి అక్కడ రాళ్ళు ఉంటాయి అన్నమాట, రాళ్ళు పెడతారు ఇక్కడి నుంచి తీసి ఒక రాయి అలా పెట్టి 108 సార్లు చేస్తే 3 సంవత్సరాలు పడుతుంది. మీరేం ట్రై చేయండి, మీరు ఆటోలో తిరిగి వచ్చేస్తే నార్మల్ నడిచి వెళ్తే 5 గంటల్లో నడుస్తారు, 4-5 గంటల్లో అయిపోతుంది పరిక్రమ. మీకు ఆటోలో తీసుకెళ్తారు. అక్కడ చాలా లీలా స్థలాలు ఉన్నాయి గోవర్ధనలో. చూడాల్సింది కుసుమ్ సరోవర్. కుసుమ్ సరోవర్లో కృష్ణ గోపికలు అక్కడికి వచ్చి పూలు తీసు, కుసుమ్ అంటే పూలు, కృష్ణ గురించి పూలు అక్కడి నుంచి తీస్తారు. చాలా బాగుంటుంది అక్కడ.
దాని తర్వాత మానసి గంగా అని. అయితే బృందావన వాసులందరూ ఒకసారి అయి గంగ గురించి వింటారు, గంగలో స్నానం చేస్తే ఎంతో పుణ్యమో అది ఇది అని. అయితే నంద మహారాజు వీళ్ళందరూ గంగకి వెళ్ళి స్నానం చేద్దామని డిసైడ్ అవుతారు. బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణ అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని. లేదు, గంగకి వెళ్తున్నాం స్నానం చేయడానికి బృందావనం నుంచి. కృష్ణ అంటారు, అంత దూరం ఎందుకు వెళ్తాం, ఇక్కడే ఉంది కదా గంగ అని. ఎక్కడుంది అంటే ఆయన మనసు నుంచి గంగని ఆయన తీసుకొస్తారు. గంగ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి యొక్క పాదాలు. బృందావనం మొత్తం భగవంతుడి యొక్క పాదాలే ఉంటాయి. బృందావనంలో కృష్ణ ఎక్కడ అడుగు పెడితే ఏ జంతువు ఆ యొక్క పాదాన్ని టచ్ చేయదు. అందుకే బృందావనం మొత్తం కృష్ణుడి యొక్క, ఆయన ఉన్నప్పుడు ఆయన పాదాలు యాజ్ ఇట్ ఈస్గా ఉండేవి. ఏ జంతువు పక్షి ఎవ్వరూ దాని మీద కాలు పెట్టేవారు కదా, ఎందుకంటే అందరికీ ఆ యొక్క పాదాల యొక్క ఆ యొక్క చిహ్నం అందరికీ ఆనందం కలిగించేది, పక్షులకి జంతువులకి కూడా. అందుకే బృందావనం యొక్క భూమి మట్టి చాలా స్పెషల్, ఎందుకంటే కృష్ణ యొక్క పాదాలు ఇక్కడ ఉన్నాయి. అయితే కృష్ణ యొక్క పాదాల నుంచి గంగ వచ్చింది, ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. అందుకే కృష్ణ మనసు నుంచి ఆ గంగని తీసుకొస్తారు, అందుకే అది మానసీ గంగ. మీరు వెళ్ళి మానసీ గంగలో కొంచెం ఆచమనం చేసుకోవచ్చు. అక్కడ అక్కడ కూడా చాలా రాధాకృష్ణ లీలలు జరుగుతాయి, అన్ని చెప్పలేం కాబట్టి ఒక లీల చెప్తాను. గోపికలు కుండల్లో వాళ్ళు పెరుగు వెన్న తీసుకొని వెళ్తుంటారు అక్కడ ఆ మానసీ గంగను దాటానికి. చాలా పెద్దది అనమాట, ఇప్పుడు చాలా చిన్నగా ఉంది. అయితే అక్కడ కృష్ణ ఒక నావాళ్ళలాగా వేషం వేసుకొని వస్తారు, అంటారు మమ్మల్ని తీసుకెళ్తామంటే సరే తీసుకెళ్తాడు. అన్ని కుండలు దాంట్లో పెట్టి వాళ్ళు కూర్చుంటారు. మధ్యలోకి వెళ్ళాక కృష్ణ నావాళ్ళలాగా, నేను చాలా అలసిపోయాను, నేను ఇంకా నడపలేను. అలా అవునా, ఏం చేయాలంటే నా కాళ్ళు నొప్పులు వేస్తుందన్న. గోపికలు కూర్చొని కృష్ణ కాదంటారు. తర్వాత నాకు చాలా ఆకలి వేస్తుంది అంటే వాళ్ళు మంచిగా స్వీట్లు వాళ్ళు ఏదో తీసుకొచ్చారు, అన్నీ పెడతారు, కృష్ణ తింటారు. తర్వాత ఆయన కావాలని నావలో కొంచెం రంధ్రం పెడతారు, నీళ్లు బయట పైకి వస్తుంటాయి, అయ్యో ఇది మునిగిపోతుంది అంటారు. ఏం చేయాలి అంటే మీ నగలు చాలా బరువు ఎక్కువైపోయింది, ముందు కుండలన్నీ నీళ్ళు వేయండి, కుండలన్నీ వేసేస్తారు. ఇంకా బరువు పోయింది, మీ నగలు కూడా తీసి నగలు కూడా తీసేసిస్తారు. ఓ ఇంకా ఇది వెయిట్ తగ్గట్లేదు, ఇంకా మునిగిపోతుంది, మీ బట్టలు కూడా తీయాలంటారు. అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది, అప్పుడు లలితాదేవికి ఫ్లూట్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు అర్థమైంది కృష్ణ తీసి నిన్నేస్తాను తీసుకెళ్తాను. సో అట్లాగా చాలా నావలీలలో అవన్నీ అక్కడ జరిగినాయి, అది మానసీ గంగ. ఇంకా మీరు ముందు వెళ్తే అక్కడ మీకు దాన్ దాటి పుంచరీక లోటా బాబా, తర్వాత గోవిందకుండ వస్తుంది. గోవిందకుండలో ఇంద్రుడు కృష్ణకు అభిషేకం చేస్తారు, గోవర్ధన లీల అయ్యాక ఇంద్ర కొంచెం బుద్ధి వస్తుంది, ఆయన క్షమించని. అది అక్కడ కృష్ణాని గోవింద అని పేరు పెడతారు, అక్కడ గోవిందకుండ ఉంటుంది. తర్వాత మీకు సురభికుండ ఉంటుంది. ఇంద్ర డైరెక్ట్గా కృష్ణ దగ్గరికి వెళ్ళరు, బ్రహ్మ దగ్గరికి వెళ్తారు ఫస్ట్. ఇలా తప్పు పని చేశారంటే బ్రహ్మ అంటారు, నేను కూడా చేశాను నేను ప్రభావం ఇంకా ఏదో నువ్వేం చేయంటే డైరెక్ట్గా వెళ్ళకు, సురభి ఆవును తీసుకొని వెళ్ళు అంటారు. సురభి వెళ్ళి ఆమె ద్వారా వెళ్తాం వల్ల కృష్ణ ఇంద్రాన్ని కొంచెం చూస్తారు, సురభి అభిషేకం చేస్తుంది. అక్కడ సురభి కుండ ఉంటుంది. గోవర్ధనంలో మీరు ఏ కుండకు వెళ్ళినా కానీ ఆ యొక్క నీళ్లు ఉప్పుగా ఉంటాయి, కానీ సురభి కుండ మాత్రం చాలా మంచిగా ఉంటాయి, నీళ్ళు కొంచెం స్వీట్గా ఉంటాయి, అది స్పెషల్. తర్వాత మీకు ఉద్ధవ కుండ, అలా మీకు రాధాకుండ శ్యామ్ కుండ అని, రాధాకుండ శ్యామ్ కుండ క్లాస్ ప్రభుజ అక్కడికి వెళ్ళాక ఈరోజు మీరు గోవర్ధన పరిక్రమ ఒకటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. సో రాధాకుండ శ్యామ్ గుండ్ తీసుకొస్తున్నాను. ఏ తీసుకోవచ్చు